సో మొత్తానికి నిన్న వరంగల్లో కల్వకుంట్ల తీటారావు అలియాస్ కల్వకుంట్ల తోటరాముడు ఆ తర్వాత తుపాకి రాముడు అంటారుగా బూతురాముడుగా తయారైపోయాడు. ఫ్రస్ట్రేషన్లో ఏం మాట్లాడుతుండో అర్థం కాకుండా పిచ్చి పిచ్చి అయ్య కొడుకులు పిచ్చిలేసిన వాళ్ళ తీరుగా ఇది కావాలి కుక్కల కంటే అధ్వానంగా కౌ కౌ అని వరుగుతా ఉన్నారు పాపం. పాపం వాళ్ళ ఫ్రస్ట్రేషన్ చూస్తూ ఉంటే, వాళ్ళ ఆగమాగం చూస్తూ ఉంటే పాపం వీళ్ళకు ఎంత పరిస్థితి దాపురిచ్చింది అనిపిస్తూ ఉంటుంది. జాలి కలుగుతుంది వాళ్ళని చూస్తూ ఉంటే. ఇక నిన్న కల్వకుంట్ల తారక రామారావు వరంగల్కి ఎందుకు పోయిండు? పోయింది మీటింగ్కేనా లేకపోతే ఇంకేమైనా మతలాపు ఉందా? క్షణార్థి తెలంగాణలో చూద్దాం ఏం జరిగింది, అసలు కథ ఏంది అనేది అందులో చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇక